ఏం గురించి అడిగావో పళ్ళు రాలగొడతాం జాగ్రత్త. దాని గురించి తెలియక నేనే అందరు అడుగుతుంటే, ఇంతకీ పోలవరం గురించి నీకేమైనా తెలుసా బుల్లి? మానవ, నేను ఎప్పుడు చూసినా పోలవరం అంటున్నావని తెలుసుకున్నట్టుకు వచ్చి తిని. కొంతకాలం అయితే పోలవరం గురించి నేనే నీకు చెప్తా, అప్పటిదాకా ఆగు. ఢిల్లీలో ఎవరికైనా తెలుసా అని అక్కడికి వెళ్లాను, వారికి తెలియదట. దాని గురించి తెలుసుకోవడానికి ఇప్పుడు నేను బస్సు యాత్ర చేస్తాను. మానవ, నీవు ఎప్పటిలోగా ఈ కార్యక్రమం పూర్తి చేస్తావు? ఎప్పటిలోగానా? పోలవరం గురించి తెలుసుకోవడం అంత బిజీ అనుకుంటున్నావా? అది ఎంత లెంత్ ఉంటుందో తెలుసా, ఎంత లోతుండుదో తెలుసా? ఎడు ఇంటికెళ్ళు, అక్కడ చెబుతా. మానవ వచ్చావా? మానవ, ఈ పోలవరం గురించి చెప్తానని ఇంటికి రమ్మంటుంది కదా. నీవు రాసిన క్రిప్టు వినిపించవా? ఈ ఇంద్రుడి డైలాగుల కోసం మా ఇంద్రలోకమునందు వేచి చూస్తున్నారు. ఏంటమ్మా, ఏంటి నా డైలాగ్స్ కోసం వెయిట్ చేస్తున్నారా? పెద్ద జోక్ వేసావు కదా. నిజమా మానవ, నిజం? అట్టగా పోలవరం అనగా ఒక ఆనకట్ట, నీటిని నిలువ చేసే బ్రిడ్జ్ వంతెన. దాన్ని అమాంతంగా వంటి చేత్తో తీసుకొచ్చి హైదరాబాద్ రామారాయణ స్టూడియో పెట్టాలనుకుంటున్నాను. రోజు అక్కడికి వెళ్ళలేకపోతున్నాను. అది కొంటే పోలవరం బస్సు యాత్ర నిర్వాసితుల సదస్సు హ్యాపీగా ఇక్కడే చేసుకోవచ్చు. ఇప్పుడు చెప్పను, తింగలు చేయి, రాత్రికి చెబుతా. నువ్వు చేయి పట్టుకున్నా నేనేమి మాట్లాడకపోతే దాని పొత్తు అంటారు. అదే నేను దాన్ని ఇలా విసిరి కొడితే దాని పొత్తు అని అనరు. అయితే నేను నీతో పొత్తు పెట్టుకునేదను, నీ హస్తమని? నేను ఆల్రెడీ హస్తాన్ని పట్టుకున్నాను, ఇంకా వేరే హ్యాండ్ పట్టుకోను. నా కంటి కన్నీరు వచ్చినా నువ్వు నాతో పొత్తు పెట్టుకోవా మానవా, కనికరం లేదా మానవా, మానవా, మానవా. ఏమంటివి ఏమంటివి, నాకు కనికరం లేదా? అడగగానే పొత్తుకు రెడీ అయిన నాకు కనికరం లేదా? పొత్తులో నేను మెగాస్టార్ ని, పవర్ స్టార్ ని, మెగా పవర్ స్టార్ ని, మెగా పవర్ స్టైల్ స్టార్ ని కూడా. నీతో నాకు పొత్తు అవసరం లేదు, నాకు పనికొచ్చే వాళ్ళతోనే పొత్తు పెట్టుకుంటా. చూడు బుచ్చి, ఇప్పటిదాకా సినిమాల్లో చాలా మందితో పొత్తు పెట్టుకున్నాను, ఇప్పుడు నేను రాజకీయాల్లోకి వచ్చాను, సినిమా వాళ్ళతో పొత్తులు ఉండవు.